ఆముదాల వలస. ఒకప్పుడు ఈ నియోజకవర్గం బౌద్ధులకు జైనులకు దర్శనీయ స్థలం ఈ నియోజకవర్గం. ఇప్పుడు వచ్చేసరికే ఈ నియోజకవర్గం అవినీతి చేయడంలోనూ, ఇసుక తవ్వి కోట్ల రూపాయలు సంపాదించడంలోనూ, నీరు చెట్టు దోపిడీలోనూ, మద్యం దుకాణాల నుంచి కమిషన్లు గుంజడంలోనూ బాగా పేరు పొందింది ఈ నియోజకవర్గం. అంతేకాదు, ప్రజలను వెన్నుపోటు పొడవడము, ఇచ్చిన హామీలను గాలి కొదిలేయడంలో కూడా ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు. ఈ నియోజకవర్గం గురించి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు, అన్నా మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనిపించిందేనంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా. ప్రభుత్వ భూమి కనపడిందంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా, వెంటనే దాన్ని కబ్జా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. సరిభుజ్జుల మండలం వెన్నెల వలస గ్రామం, అక్షరాల 102 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇందులో 50 ఎకరాలు IIIT ఇవ్వమని చెప్పి అడిగితే కుదరనే కుదరదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం తన భార్య పేరు మీద పూల సాగు చేసుకునేదానికి మాత్రం, పూల సాగు మాత్రం చేసుకునేదానికి ఆ భూములు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా దరఖాస్తు పెట్టుకోవడం, కొట్టేయాలని ప్రయత్నాలు జరగడం, దాన్ని అడ్డుకునేదానికి ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులైతే పెద్ద పెద్ద ధర్నాలే చేయాల్సిన పరిస్థితిలోకి రావడం. ఇక ఇంకా నేను వేరే చెప్పాల్సిన పనుల, ఇదే ఆముదాల వలసలోనే మీ పక్కనే పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కూడా కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఆముదాల వలసలోనే పోలీస్ స్టేషన్ పక్కనే ఇంతటి దారుణంగా దోచేస్తా ఉన్నా, అందులోనూ అక్కడ టీడీపీ కార్యాలయమే కట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే అడ్డుకోలేని అద్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఇక ఏ స్థాయికి ఈ ప్రభుత్వం పోయింది అని చెప్పాల్సిన పల్ల. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో ప్రజలు అంటున్న మాటలు, అన్న అవినీతిలో చంద్రబాబు నాయుడు గారు డాన్ అయితే ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడున్న మా ఎమ్మెల్యే ఒక చోట డాన్ అన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో ఎరగాం, కాకాండ్యం, ముద్దాడపేట, బోడేపల్లి, సింగూరు, దూసి, తోటాడ, చెవ్యాకులపేట, పురుషోత్తపురం వంటి ఇసుక రీచులన్నీ కూడా, 2 నదులను కూడా ఎక్కడా వదిలిపెట్టలేదు. ఇక్కడి నుంచి ఏకంగా అక్రమంగా దోచుకోవడం మొదలు పెడితే దాదాపుగా 300 కోట్లకు పైచిలుగా ఇక్కడి నుంచి దోపిడీ జరిగింది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచి దోచుకోవడం మొదలు పెడితే ఏకంగా దోచుకున్న లూటీని సాక్షాత్తు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మొదలు పెడితే అది కలెక్టర్లు, చిన్నబాబు గారు, ఏకంగా పెదబాబు దాకా కూడా పోతా ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఏకంగా అధికారులు ఎవరూ కూడా ఇంత దోపిడీ, ఇంత విచ్చలవిడిగా ఇక్కడ జరుగుతూ ఉంటే అధికారులు ఎవరూ కూడా అడ్డుకునేదానికి ప్రయత్నం కూడా చేయలేరు. ఇంత దారుణంగా కళ్ళ ఎదుటనే జేసీబీలతో తవ్వుతూ, లారీలతో దాన్ని మట్టినంత ఇసుకనంతా కూడా అమ్ముకుంటా ఉన్నా, ఇన్ని రీచ్ల నుంచి పనులు జరుగుతూ ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా అడ్డుకునే కార్యక్రమం చేయరు. ఇటువంటి అడ్డుకునే కార్యక్రమము అధికారుల దగ్గర నుంచి జరగకపోయేసరికి
ఏం జరిగిందో తెలుసా? బయట ప్రపంచానికి ఈ దోపిడీ చూపించడానికి చివరకు మన వంశధారి నదే ఉగ్రకాళి అవతారం ఎత్తాల్సి వచ్చింది. చివరికి మన నదే రాత్రికి రాత్రి ఉగ్రకాళి అవతారం ఎత్తింది మన నది. వంశధార వరద రావడంతో పురుషోత్తపట్నం ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తరలింపు కోసం ఉన్న లారీలు జేసీబీలు అన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇదే పురుషోత్తపురంలో ఏకంగా జేసీబీలు లారీలు ఇసుక తవ్వుతూ వరద వచ్చి ఆ అన్నీ కూడా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితుల్లో బయట ప్రపంచానికి అంతా కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఇసుక లూటీ గురించి నదినే చెప్పాల్సి వచ్చింది. అయినా ఆ లూటీ చేసిన ఎమ్మెల్యే గారి మీద ఏ శిక్ష ఉండదు, ఆ లూటీ చేసిన చిన్నబాబు గారి మీద ఎటువంటి శిక్షలు ఉండవు.